हेलो आल वेलकम टू माय चैनल सुमा द बिजी मॉम। सो नी एवरैते कोत्तगा ना चैनल नी चूस्तुन्नारो सो प्लीज फर्स्ट सब्सक्राइब चेसुकोंडी देन लेट्स स्टार्ट द वीडियो। सो ई रोज टॉपिक एंटी अंटे डेलिवरी की वेल्ले मुंदु डेलिवरी बैग लो एमेम वस्तुवुलु उंचुकोवाली पेट्टुकोवाली अन्नमाट। सो चाला मंदिकी तेलियदु डेलिवरी की एप्पुडु वस्तुंदो कदा अंटे डेट इस्तारु बट सडन गा वच्चेस्तदी वच्चेसिनप्पुडु टेंशन अवुतू उंटारु। सो अप्पुडु एमेम तीसुकेल्लालो तेलियदु वेल्लिपोतां अन्नमाट। सो ना डेलिवरी अप्पुडु नेनेमेम तीसुकेल्लानु अनेदी लिस्ट लो ई बुक लो रासुकोनि पेट्टुकुन्नानु। सो ई रोज बुक दोरिकिंदी सो अंदरितो षेर चेसुकुंदाम अनेसि తీసారన్నమాట। సో డెలివరీ ఎప్పుడైతే ఇస్తారో మనకి అంటే 9th మంత్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడన్నా అయిపోవచ్చు, వాటర్ బ్రేక్ అయ్యి అవుతది లేదంటే సడన్ గా పెయిన్స్ వచ్చేస్తాయి। సో ఆల్మోస్ట్ 9th మంత్ స్టార్ట్ అవగానే మన డెలివరీ బ్యాగ్ అనేది రెడీగా పెట్టుకోవాలి। సో ఫస్ట్ దాంట్లో ఏం పెట్టుకోవాలో చూద్దాం। చూడండి నేను అప్పుడు ఎలా రాస్తోని పెట్టుకున్నాను, ఇలానే పెన్ కూడా ఉంది। సో ఫస్ట్ నేను ఏం పెట్టుకున్నాను అంటే ఫస్ట్ డాక్టర్ ఫైల్, मन स्कैन रिपोर्ट्स डॉक्टर फाइल्स अन्नी उंडाले। ओकवेला मीरु डेलिवरी अनेदी मी मीरु चूंचुकुन्न हॉस्पिटल काकुंडा वेरे हॉस्पिटल कि वेल्ते मात्रम ईच एंड एव्रीथिंग मोत्तम तीसुकेल्लंडी, बिकॉज़ वाल्लकि मीरु मी अंटे मी बेबी गुरिंची स्कैन्स गुरिंची एमी तेलियदु काबट्टी सो अन्नी ओके दग्गर पेट्टुकोनि उंचुकोनि तीसुकेल्लाली फाइल नि। लेदु मीरु रेगुलर गा विजिट अय्ये दग्गरिकैना सरे ओकवेला मी मीकु चूसे डॉक्टर अवेलेबल गा लेकपोते वेरे वाळ्ळु डेलिवरी चेस्तारु काबट्टी सो फाइल मोत्तम అన్ని అన్ని రిపోర్ట్స్ పెట్టుకొనే తీసుకొని వెళ్ళండి। సో ఫైల్ ఇస్ మస్ట్, సో డాక్టర్ ఫైల్ అనేది కంపల్సరీ ఉండాలి। సో అది ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోండి ఒక దగ్గర। నెక్స్ట్ మెటర్నిటీ నైటీస్. సో ఏంటి అంటే మనం వెళ్ళగానే వాళ్ళకి ఒక గౌన్ ఇస్తారు డెలివరీ అప్పుడు, నెక్స్ట్ డే వాళ్ళ గౌన్ తో మనకి కంఫర్ట్ ఉండదు। సో మనం ఎప్పుడైతే మెటర్నిటీ నైటీస్ తీసుకెళ్తామో ఇట్ విల్ కంఫర్ట్ us। సో దాని కోసమనే మనం మెటర్నిటీ నైట్ తీసుకెళ్తే చాలా బెటర్, ఒక 2 to 3 డేస్ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఒక 3 అయితే తీసుకొని వెళ్ళండి, ఇట్స్ బెటర్। సో అలా అనేసి ఇప్పుడు నేను ఎం సైజ్ ఉన్నాను కదా అని ఎం సైజే తీసుకెళ్ళకండి, ఎక్సెల్ సైజ్ తీసుకెళ్ళండి। ఎందుకంటే ఆ టైం కి మనకి లూజ్ గా ఉంటేనే చాలా రిలీఫ్ గా ఉంటుంది। సో ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ తీసుకెళ్ళండి, మీ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ ఉన్నది తీసుకెళ్ళండి నైటీస్। అండ్ ఇంకోటి ఏంటి అంటే హారిజంటల్ అండ్ వర్టికల్ అని ఉంటాయి, ఇలా జిప్స్ ఉంటాయి ఇలా జిప్స్ ఉంటాయి, కాఫ్ వచ్చేస్తుంది। సో ఇలా జిప్స్ ఉంటే బెటర్, ఇలా జిప్స్ ఉన్నాయి అనుకోండి మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది। సో అందుకోసమే ఇలా జిప్స్ ఉన్నవి తీసుకోండి, ఇలా జిప్స్ ఉన్నవి మాత్రం తీసుకోకండి ఏవైతే డెలివరీ నైటీస్. సో ఇలా ఉంటే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, మనం ఇలా లాగాల్సి వస్తుంది। అదే ఇలా ఇలా ఉన్నవి తీసుకుంటే మాత్రం ఇట్స్ చాలా ఈజీగా మనం బ్రెస్ట్ నుంచి బేబీకి మిల్క్ ఇవ్వొచ్చు అన్నమాట। సో అది నెక్స్ట్ ఏంటి అంటే ఫీడింగ్ బ్రాస్. సో ఫీడింగ్ ఇచ్చే అంటే మనకి ఫీడింగ్ బ్రాస్ అనేది మస్ట్ అన్నమాట, ఫీడింగ్ నైటీస్ అండ్ బ్రాస్ అనేది మస్ట్। సో ఫీడింగ్ బ్రాస్ కూడా ఒకసారి పెట్టుకోండి, ఒక సెట్ పెట్టుకొని తీసుకెళ్ళండి। సో అదన్నమాట। అండ్ ఫీడింగ్ ప్యాడ్స్. సో ఏంటి అంటే మనకి ఒకవేళ బ్రెస్ట్ లో మిల్క్ ఎక్కువైపోయి మిల్క్ కారుతూ ఉంటది బ్రెస్ట్ నుంచి, అప్పుడు బ్రెస్ట్ ప్యాడ్స్ పెట్టుకోవాలి అంటారు డాక్టర్స్। సో ఎందుకైనా వచ్చా అంటే ఇట్స్ ఆప్షనల్, అవసరం లేదు కొందరికైతే, సో అందుకోసమనే ఆప్షనల్, అక్కడ కూడా దొరుకుతాయి మెడికల్ షాప్ లో। సో మీరు ఫస్ట్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు బట్ ఇట్స్ ఆప్షనల్, మీరు ముందుగా పెట్టుకుంటే కూడా బెటరే, ఎందుకైనా మంచిది ఒక సెట్ పెట్టుకుంటే బెటర్ ఫీడింగ్ ప్యాడ్స్। నెక్స్ట్ ప్రియట్ ప్యాడ్స్, ఐ మీన్ శానిటరీ ప్యాడ్స్। సో శానిటరీ ప్యాడ్స్ అయితే మస్ట్, సో కంపల్సరీ అవి మాత్రం తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ అవైలబుల్ గా ఉంటాయి బట్ కాస్ట్ ఎక్కువ, ఎందుకు మనకి మనం ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తే బెటర్ కాబట్టి ఒక సెట్ పెట్టుకోండి, లైక్ ఒక 3-4 పెట్టుకోకండి, పెట్టుకోండి ఒక 20 వరకు పెట్టుకోండి, ఎందుకంటే డెలివరీ అయిపోయాక మనకి డేట్ అనేది చాలా హెవీగా ఫ్లో ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి, సో అందుకోసమనే మీరు కొంచెం ఎక్కువ ప్యాడ్స్ పెట్టుకుంటే బెస్ట్ అన్నమాట। నెక్స్ట్ బేబీ క్లాత్స్. సో వెళ్ళినాక బేబీకి న్యూ చాలా మంది అంటారు న్యూ క్లాత్స్ వేయకూడదు అది ఇదని, మీ ఇష్టం, ఇట్ డిపెండ్స్ అపాన్ యూ, న్యూ క్లాత్స్ కొన్ని తీసుకొని వెళ్ళండి అండ్ లేదు అంటే వేరే బేబీస్కి వాడినవి కూడా తీసుకొని వెళ్ళమంటారు కాబట్టి అవి అయినా తీసుకెళ్తే బెటర్ బట్ ఒక సెట్స్ పెట్టుకోండి, ఒక 3-4 సెట్స్ పెట్టుకోండి, ఎందుకంటే 3 to 4 డేస్ మనం అక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి బేబీకి కూడా 2 to 3 డేస్ స్నానం అలా చేయిస్తారు కాబట్టి, సో తీసుకొని పెట్టుకుంటే బెటర్। నెక్స్ట్ బేబీకి హ్యాండ్స్ కి లెగ్స్ కి గ్లౌజెస్ ఉంటాయి,
హ్యాండ్స్ కి అయితే గ్లౌజెస్ ఉంటాయి కాళ్ళకైతే లెగ్స్ కి అయితే సాక్స్ లు ఉంటాయి సో ఇట్స్ కంపల్సరీ ఎందుకంటే మన ఊమ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా వార్మ్ గా ఉంటది ఎప్పుడైతే బయటికి వస్తారో వాళ్ళకి చాలా ఇదిగా ఉంటది చలిగా ఉంటది కూల్ గా ఉంటది కాబట్టి వాళ్ళకి లెగ్స్ కి హ్యాండ్స్ కి సో ఇవి గ్లౌజెస్ అండ్ సాక్సెస్ ఉంటే చాలా మంచిది సో అవి కంపల్సరీ తీసుకెళ్ళిన అండ్ దీంతో పాటు బేబీకి క్యాప్ కూడా క్యాప్ ఇస్ మస్ట్ ఇప్పుడే అంటే ఎండాకాలం చలికాలం అండ్ ఇలా అని లేదు వర్షాకాలం అని లేదు ఇవైతే కంపల్సరీ బేబీకి ఉండాల్సిందే పుట్టిన వెంటనే వాళ్ళకి ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వస్తారు కాబట్టి ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ సీజన్ సో ఇవన్నీ కంపల్సరీ తీసుకెళ్ళాలి బేబీ గ్లౌజెస్ అండ్ సాక్సెస్ అండ్ క్యాప్ అండ్ క్లాత్ ఇవి మస్ట్ అన్నమాట నెక్స్ట్ బేబీ డైపర్స్ సో బేబీ పుట్టిన వెంటనే మళ్ళీ పార్టీకి వెళ్తూ ఉంటారు మన మిల్క్ తాగినాక సో అందుకోసమే బేబీ డైపర్స్ ఒక సెట్ తీసుకోండి ఒక ప్యాక్ వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బేబీ డైపర్స్ ఎప్పుడైతే తీసుకుంటారో బేబీ ర్యాష్ క్రీమ్ కూడా తీసుకోండి డైపర్ ర్యాష్ క్రీమ్ ఎందుకంటే వాళ్ళకి కొన్ని డైపర్స్ పడతాయి కొన్ని డైపర్స్ పడవు అది మనకు తెలుసుకోవడానికి ఒక 1 వీక్ పడుతుంది వాళ్ళకి ఏ డైపర్ పడుతుంది ఏ డైపర్ పడట్లేదు అని తెలుసుకోవడానికి సో అందుకోసమే ర్యాష్ క్రీమ్ కూడా పెట్టుకోండి బేబీ డైపర్స్ తీసుకున్నప్పుడే ర్యాష్ క్రీమ్ కూడా పక్కన పెట్టుకుంటే బెటర్ వచ్చిన వెంటనే ర్యాష్ క్రీమ్ వేసేస్తే అయిపోతుంది చాలా మంది ఇప్పుడు నేను డైపర్ అంటున్నాను కానీ అది క్లాత్ డైపర్ అన్న అవ్వచ్చు లేకపోతే డిస్పోజల్ డైపర్ అన్న అవ్వచ్చు మీ ఇష్టం బట్ డైపర్స్ ఇస్ మస్ట్ అన్నమాట సో వెట్ వైప్స్ సో పుట్టిన వెంటనే బేబీకి ఏంటి అంటే పాటీ వస్తే డైరెక్ట్ మనం తీసుకెళ్ళి కడగలేం కదా ఇంటికి చిన్న బేబీ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి డిఫికల్ట్ అట్లీస్ట్ ఒక 10 డేస్ అయిపోయాక వీ కెన్ వాష్ అప్ అంటే కడగొచ్చు బట్ పుట్టిన వెంటనే బేబీని వాష్ చేయడానికి తీసుకెళ్ళాం కదా పాటీకి సో అందుకోసం అనేసి వెట్ వైప్స్ ఉంటే వెట్ వైప్స్ తో క్లీన్ చేసుకొని డైపర్ వేయొచ్చు అనమాట సో వెట్ బేబీ వెట్ వైప్స్ తీసుకోవాలి నెక్స్ట్ బేబీ మాయిశ్చరైజ్ క్రీమ్ సో హిమాలయ ఉంటుంది అండ్ జాన్సన్ జాన్సీ ఉంటుంది ఎక్సెట్రా ఉంటాయి సో బేబీకి ఏది పడుతుందో ఫస్ట్ తెలీదు సో చూసుకోండి మీ బేబీ అంటే ఏమంటారు డాక్టర్ సజెషన్ తీసుకొని బేబీ మాయిశ్చరైజ్ క్రీమ్ బేబీ ఏమంటారు లోషన్స్ అండ్ బేబీ మసాజ్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి సో అవన్నీ కూడా డాక్టర్ సజెషన్ బట్టి ఏ బ్రాండ్ వాడితే బెటరు అని తెలుసుకొని తీసుకుంటే బెటర్ నెక్స్ట్ బేబీ సోప్ కూడా బేబీ మసాజ్ ఆయిల్ డైపర్ సారీ బేబీ మసాజ్ ఆయిల్ హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ ఆయిల్ బేబీ సోప్ అండ్ మాయిశ్చరైజ్ క్రీమ్ ఇవన్నీ కూడా ఒక సెట్ దొరుకుతాయి నేనైతే మా బేబీకి హిమాలయ వాడాను అన్ని ఇప్పటికీ వాడికి 1 ఇయర్ వచ్చేసింది 1 ఇయర్ వచ్చినా కూడా ఐఎమ్ స్టిల్ యూజింగ్ హిమాలయ బ్రాండ్ సో హిమాలయ బ్రాండ్ ఏంటి అంటే ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫస్ట్ నేను జాన్సన్ జాన్సన్ బేబీ వాడాను కానీ అవన్నీ వీడికి పడలేదు బ్లాక్ అయిపోయాడు సో అందుకనే నేను మళ్ళీ హిమాలయకి షిఫ్ట్ అయిపోయాను హిమాలయ ఇస్ వెరీ గుడ్ ఫర్ మై కిడ్ సో మీరు చూస్ చేసుకోండి బెస్ట్ డాక్టర్ని అడిగి చూస్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అంటే బ్రెస్ట్ పంప్ అవును కొందరికి ఏంటి అంటే మిల్క్ త్వరగా రావన్నమాట సో వాళ్ళకి రాని వాళ్ళకి బ్రెస్ట్ పంప్ నా డెలివరీ అప్పుడు కూడా నాకు తెలియదు ఎప్పుడైతే నాకు మిల్క్ రావట్లేదు అన్నప్పుడు ఎలా బేబీ సక్ చేయదు బేబీ పుట్టిన వెంటనే మన బ్రెస్ట్ ని సక్ చేయలేదు వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక 2-3 టైమ్స్ మనం అలవాటు చేస్తే సక్ చేస్తుంది బట్ మొండి చేస్తారు పిల్లలు సక్ చేయడానికి పుట్టిన వెంటనే అస్సలు తాగరు నా మా బుడ్డోడైతే ఒక 3 డేస్ తాగలేదు 3 డేస్ వాడికి సరిగ్గా ఫుడ్ లేదు అందుకే జాండీస్ వచ్చేసింది బేబీకి ఫుడ్ లేకపోతే జాండీస్ వచ్చేస్తుంది సో జాగ్రత్తగా చూడండి ముందుగానే బ్రెస్ట్ పంప్ అంటే మీరు పుట్టాక బేబీ పుట్టాక మీ బ్రెస్ట్ ని సక్ చేస్తే ఇట్స్ ఓకే లేదు సక్ చేయట్లేదు అంటే వెంటనే వెళ్ళి బ్రెస్ట్ పంప్ తీసుకొని బ్రెస్ట్ పంప్ నుంచి సక్ చేసి అంటే బ్రెస్ట్ పంప్ నుంచి పాలు తీసేసి బేబీకి పట్టించండి సో అది మాత్రం కంపల్సరీ నెక్స్ట్ ఫీడింగ్ బాటిల్ ఒకవేళ బ్రెస్ట్ పంప్ తీసుకున్నారనుకోండి బేబీకి ఎలా తాగిపిస్తారో ఒకటి ఉగ్గు గిన్నె అన్న తీసుకోండి లేదంటే ఒక గ్లాస్ స్పూన్ తీసుకోండి లేదంటే బాటిల్ యాక్చువల్గా బాటిల్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ బాటిల్ నిప్పుల్ ఉంటుంది కదా ఆ నిప్పుల్ బేబీ సక్ చేసేసి దానికి అలవాటు పడుతుంది మళ్ళీ మన నిప్పుల్ మన బ్రెస్ట్ నిప్పుల్ని బేబీ సక్ చేయడానికి ఇబ్బంది పడుతుంది సో అందుకోసమని ఉగ్గు గిన్నె తీసుకెళ్ళి ఉగ్గు గిన్నెతో పట్టొచ్చు లేదు అంటే ఒక గ్లాస్ స్పూన్ తీసుకెళ్ళి దాంతో కూడా పట్టొచ్చు అనమాట ఒకవేళ మనకి మనం బేబీ పుట్టిన వెంటనే మనకి మిల్క్ రావట్లేదు అంటే అప్పుడు బేబీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఫార్ములా మిల్క్స్ సో అవి చూసుకోండి ఫార్ములాస్ అయితే చాలా దొరుకుతాయి సో వాళ్ళు సజెస్ట్ చేసినదే తీసుకోవాలన్నమాట మా బేబీకి సజెస్ట్ చేసిన స్టార్టింగ్లో నానోప్రో సో ఏంటి అంటే ఫస్ట్ వచ్చాయి మిల్క్ బట్ వాడు సక్ చేయట్లేదు నాకు ఏం చేయాలో తెలియదు అప్పుడు బ్రెస్ట్ పంప్ గురించి నాకు తెలియదు అనమాట సో నేను బేబీ ఫార్ములా తీసుకున్నాను బట్ నాకు తెలిసి ఒక 1-2 టైమ్స్
తాగిపించాను అంతే నాట్ మోర్ దెన్ దట్ సో బేబీ ఫార్ములా కంటే బ్రెస్ట్ మిల్కే బెటర్ సో పుట్టిన వెంటనే ఎప్పుడైతే బేబీకి మనం ఏమంటారు బ్రెస్ట్ మిల్క్ ఇస్తే వెంటనే మనకు పాలు వచ్చేస్తాయి అంటారు సో చూసుకోండి అండ్ బేబీకి టవల్ కూడా తీసుకెళ్ళండి బికాజ్ సాఫ్ట్ టవల్ ఉన్న తీసుకెళ్ళండి ఎందుకంటే వాళ్ళు పుట్టిన వెంటనే బేబీకి చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది పడతారు సో వేరే ఏమన్నా రఫ్ టవల్స్ ఉంటే సో సాఫ్ట్ టవల్ మాత్రం తీసుకెళ్ళండి వాళ్ళ కోసం సో అండ్ బేబీ ర్యాప్స్ ఉంటాయి ఎందుకంటే బేబీని మనం ఇలా ఎత్తుకుంటాం కదా బేబీని ర్యాపర్స్ అంటారు బేబీ ర్యాప్ అని బేబీని ఇలా ర్యాప్ చేసేసి మనకి ఇస్తారనమాట అది బాగుంటుంది ఇంత క్యూట్ ఉంటారు మన బేబీస్ అది ర్యాప్ చేసినప్పుడు సో బేబీ ర్యాప్స్ అని ఉంటాయి సో అలాంటి ఒక టూ తీసుకొని వెళ్ళండి ఇట్స్ కమ్ అంటే అది దాని నుంచి ఇలా ర్యాప్ చేస్తే మనం ఈజీగా హోల్డ్ చేయడానికి బేబీని ఉంటుంది అనమాట సో ఇవి అన్ని సో బేబీకి మదర్ కావాల్సినవి ఇవి ఇప్పుడు ఈ ఫాదర్ ఫాదర్ ఏం చేయాలండి ఫాదర్ మీరేంటి అంటే డెలివరీ రూమ్లోకి కొన్ని హాస్పిటల్లో ఎంట్రీ ఉంటుంది ఫాదర్కి సో ఫాదర్ అంటే హస్బెండ్కి హస్బెండ్కి ఎంట్రీ ఉంటుంది అనమాట సో హస్బెండ్ ఫీల్ అవుతా అంటే వైఫ్ అలా పెయిన్స్ వచ్చి డెలివరీ చేసేటప్పుడు అంటే హస్బెండ్ చూస్తే హీ కెన్ తను చూసి ఎలా ఉమెన్ ఒక బేబీని కంటదో తెలుసుకోవాలి అనేసి చాలా మంది డాక్టర్స్ హస్బెండ్స్ని అలో చేస్తారు సో హస్బెండ్స్ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఆ పెయిన్ని చూసి తను ఏడ్చేది చూసి మీరు ఏడవకండి యూ హ్యావ్ టు ఎంకరేజ్ హర్ మీరు కంపల్సరీ తన్ని ఎంకరేజ్ చేయాలి మీరు ఏడుస్తూ కూర్చున్నారనుకోండి అలా ఉంటే తను ఇంకా ఇబ్బంది పడుతుంది సో మీరు వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండి తనకి ధైర్యం చెప్పండి సో మీరు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అంటే ఇన్సూరెన్స్ పేపర్స్ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్టయితే మీరు ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని ముందుగానే కలెక్ట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే అప్పటికప్పుడు డెలివరీ ఎప్పుడైనా తనకి డెలివరీ ఎప్పుడవుతుందో తెలియదు కాబట్టి మీరు అన్ని ఇన్సూరెన్స్ పేపర్స్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ క్యాష్ అనేది ఒక రెడీగా పెట్టుకొని ఒక బ్యాగ్లో తన బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాగ్లో పెట్టేసుకోండి అయిపోతుంది ఆ బ్యాగ్ డైరెక్ట్ తన డెలివరీకి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ తీసుకెళ్తే సరిపోతుంది అనమాట అండ్ మీరు ఒక జత బట్టలు కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే యూ హ్యావ్ టు స్టే దియర్ కాబట్టి ఒక రెండు మూడు జతలు అక్కడ తీసుకెళ్తే సరిపోతుంది సో ఇదనమాట సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో పెట్టండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను సో ఇది అనమాట డెలివరీకి వెళ్ళేటప్పుడు ఏమేమి పెట్టుకుంటే మంచిది అని